सहस्रार्चि सप्त दिक्वा सप्त इथा सप्त वाहन अमूर्तिरनको चिंचो भयकृद भयनाशन सप्तार्चि सहस्रार्चि ही सहस्रार्चि सप्त दिक्वा सप्त इथा सप्त वाहन अमूर्तिरनको चिंचो भयकृद भयनाशन सहस्रार्चि ही अंटे अंतुलेनन्नी किरणमुलु कलिगिन वाडु सप्त जिह्वाः एडु जिह्वलु कलिगिनटुवंटि अग्निस्वरूपुडु अग्निहोत्रुडिकि एडु नालुकुलु उंटायि आ एडु नालुकुलु एमिटय्या अंटे कालि कराळि मनोजव सुलोहित सुधूम्रवर्ण स्फुलिंगिनि विश्वरुचि अनेटुवंटि एडु जिह्वलु ఆ ఏడు జిహ్వల ద్వారా హవిస్సును గ్రహించి దేవతలకు అందిస్తూ ఉంటాడు అగ్నిహోత్రుడు కాబట్టి సప్త జిహ్వలు కలిగినటువంటి అగ్నిహోత్ర స్వరూపుడు శ్రీ మహావిష్ణువు సప్తైథాః ఏడు రకాలైనటువంటి దీప్తులు కలిగినటువంటి వాడు అంటే కాంతి కిరణాలు కలిగినటువంటి వాడు ఆ ఏడు రకాలైనటువంటి దీప్తులు అంటే సమితలనేటువంటి అర్థం కూడా ఉంది సమితలు కలిగినటువంటి వాడు సప్తతే అగ్నే సమిత సప్త దిక్వా సప్త ఋషయ సప్త తామ ప్రజాణి సప్త హోత్రా సప్త తాత్వాయం సప్త యోనిరా ప్రణస్వా కృతేన స్వాహా చేస్తాం అన్నమాట ఇక్కడ ఓ అగ్ని నీకు ఏడు సమితలు అని చెప్పి మంత్రం సమితలు అంటే దీప్తులు అని అర్థం అన్నమాట ఇక్కడ అంటే జ్వాలలు ఏడు రకాలైనటువంటి ఆ జిహ్వలు కలిగిన వాడు అంటే జ్వాలలు కలిగినటువంటి వాడు అని ఏడు రకాలైనటువంటి ఆ జ్వాలలు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయనకి సమర్పించేటువంటి సమిత అంటే కూడా దీప్తి అని అర్థం ఉందన్నమాట కాంతి అని అంటే సమిత అనేటువంటిది లేకపోతే వెలుగు అనేది ఎట్ట వస్తుంది సమిత అంటే కట్టె పుల్ల అని అర్థం అన్నమాట కాబట్టి ఈ సమితలు యజ్ఞానికి సంబంధించినటువంటి సమితలు హోమం చేస్తేనే అక్కడ జ్వాల అనేటువంటిది వస్తుంది కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ దీప్తులు ఆ జ్వాలలు అలా రావాలి అంటే అగ్నిహోత్రం మండాలి అంటే మధ్యలో కట్టెలు పెట్టి మంటేస్తేనే కదా ఇంధనం అంటారు దాన్ని ఆ ఇంధనం కావాలి కాబట్టి ఏం చెప్తున్నారు ఏడు రకాలైనటువంటి జిహ్వలు నీకు ఉన్నాయి కాబట్టి ఏడు రకాల సమితలు ఏడు విధాలుగా మేము సమర్పిస్తున్నాము అని చెప్తున్నాడు కాబట్టి సప్తైథాః అని పేరన్నమాట త్రిసప్త సమితకృతాః అని పురుషోక్తం అందువల్ల 21 సమిత కడతారు అక్కడ కట్టగా త్రిసప్త సమితకృతాః త్రిసప్త అంటే 7 మూళ్ళు 21 కాబట్టి కాబట్టి 7 మూళ్ళు 21 అంటే 3 3 లెక్కన ఒక్కొక్క జిహ్వకు 3 3 లెక్కన సమితలు సమర్పిస్తాం అందువల్ల ఆ యుద్ధమము అనేటువంటి దాన్ని 21 సమితలతో కడుతున్నాం 21 సమితలు కూడా వాటి ఉపయోగం వేరు వేరు చోట్ల ఉన్నది వేరు వేరు చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆయన్ను ఆరాధించేటువంటి దానికే ఉపయోగిస్తున్నాం కాబట్టి ఏడు జిహ్వలు కలిగినటువంటి ఓ అగ్నిహోత్రుడా నిన్ను ఏడు విధాలుగా ఉండేటువంటి నీ జిహ్వలను మేము సప్తైదా 7 7 7 7 మూల 21 చేత నిన్ను సమితల చేత ఆరాధిస్తున్నాము అని కాబట్టి సప్తైథ అంటే ఏడు సమితలు సమర్పిస్తున్నామని ఆ ఏడును మూడు సార్లుగా ఉపయోగించి 7 మూల 21 గా చేస్తారన్నమాట సప్తవాహనః ఏడు గుర్రములు లేక సప్తాను పేరుగల ఒక అశ్వము అని పేరు ఇక్కడ ఏడు గుర్రాలు కలిగిన వాడు అంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడికి ఏడు గుర్రాలు ఉంటాయి అరుణంలో ఏం చెప్పబడుందంటే ఏకాశ్వమేక యోజనం ఏక చక్రమేక సురం ఒకే గుర్రము సప్తాశ్వ అనేటువంటి పేరు కలిగినటువంటి గుర్రం కట్టినటువంటి రథము ఇరుసేం అంటే ఒకే చక్రం ఉంటుంది ఆయనకు ఏక చక్రం ఒక ఇరుసేం అంటే ఇంకొక చోట మేరు పర్వతం మీద పెట్టబడి ఉంటుంది రెండో చక్రం ఉండదు ఆ చక్రంతో తిరుగుతూ ఉంటాడని అరుణంలో చెప్పబడింది అన్నమాట కాబట్టి సప్తాశ్వ అనే పేరు గల గుర్రము గాని ఏడు గుర్రములు గాని ఏడు గుర్రములు అంటే మామూలుగా ఏం చెప్తారంటే ఏడు వారాలు కాబట్టి ఏడు వారాలి ఆయన గుర్రాలు అని కూడా చెప్తుంటారు కాబట్టి ఏడు గుర్రములు వాహనముగా కలిగిన వాడు అని గుర్తుపెట్టుకోండి సప్తాశ్వ అంతా దగ్గరికి పోతే దూరం అయిపోతుంది పండితులుగా ఉండేవాళ్ళకి అది అవసరం
పామరులుగా ఉండేటువంటి వాళ్ళకు ఏడు గుర్రముల రథం మీద ప్రయాణించే సూర్య భగవానుడని గుర్తుపెట్టుకుంటే చాలు. సప్త అంటే మనకు ఏడనే తెలుసు కాబట్టి సప్తవాహన అమూర్తి అంటే మూర్తి లేనటువంటి వాడు, ఆకారం లేనటువంటి వాడు. అనఖ అఘము లేనటువంటి వాడు, పాపము లేని వాడు. అచింత్య ఇతడు ఇట్టివాడు అని చింతింపరాని వాడు, ఉంటాడని చెప్పలేము. భయకృత్ దుష్టులకు భయం కలిగించేటువంటి వాడు, భయకృత్ అంటే భయనాశన. భక్తులకు భయం పోంగొట్టేవాడు. ఇక్కడ భయకృత్తు భయనాశన, భయం కలిగించేవాడు భయం పోంగొట్టేవాడని. భయం కలిగించేది శత్రువులకు, భయం పోంగొట్టేది భక్తులకు అన్నమాట. ఆ సహస్రార్చి సప్త దిగ్వ సప్తైథ సప్త వాహన అమూర్తిరనకోచించో భయకృత్ భయనాశన. అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అదృదస్వృదస్వాస్యస్వాస్థ్యంశ్రాగ్వంశో వంశవర్ధన. అణుము మిక్కిలి సూక్ష్మస్వరూపుడు, అణుస్వరూపుడు అంటే కంటికి కూడా కనపడినటువంటి సూక్ష్మస్వరూపి. బృహత్తు గొప్ప బ్రహ్మాండమైన రూపం కలిగిన వాడు, గొప్పవాడు సూక్ష్మరూపుడు. బృహత్ కృశ బాగా బక్కజిక్కిపోయినవాడు. స్థూల బాగా లావుగా ఉండేవాడు. మనమే దూరం కాదు, మనమే విష్ణు స్వరూపులం కదా మనందరం. కాబట్టి మన పెద్ద శరీరం బాగా ఉన్నది, లోపల సూక్ష్మ శరీరం ఆత్మ ఉన్నది. ఒకడు బక్క దిక్కిపోయి ఉన్నాడు, విష్ణువే, వాళ్ళ కూడా విష్ణువు ఉన్నాడుగా. ఒకడు బాగా లట్టోడిగా ఉన్నాడు, వాళ్ళ కూడా విష్ణువు ఉన్నాడు. అది ఏమంటే సకల చరాచర స్వరూపుడు అని చెప్పడం. ఏనుగులో ఉన్నాడు ఆయన, చిన్న కుక్క పిల్లలో కూడా ఆయనే ఉన్నాడు. కాబట్టి బాగా బలిసిన వాడు, బాగా కృషించిపోయిన వాడు, బాగా పెద్దవాడు, బాగా చిన్నవాడు, అన్ని ఆయనే. గుణభృతు సత్వరజస్తమో గుణములకు సృష్టి స్థితి లయముల యందు అధిష్టానముగా ఉన్నవాడు. గుణభృత్ గుణములను భరించేవాడు. గుణములంటే సత్వరజస్తమో గుణాలు, వాటిని భరించేవాడు. కాబట్టి వీటన్నిటికీ కూడా సృష్టి స్థితి లయాలకు భరించేవాడు వాటిని. అంటే ఈ సత్వరజస్తమో గుణాలు ఎలా ఉపయోగపడాలనో వాటికి అధిష్టానంగా ఉంటూ వాటిని ఆ సమయాల్లో ఉపయోగపెట్టేవాడు. నిర్గుణ వాస్తవముగా గుణములు లేనివాడు. మహాన్ మహాన్ అంటే శబ్ద స్పర్శాది గుణములు లేనివాడు. ఆయన శబ్దం వినపడదు, స్పర్శ లేదు. ఇవన్నీ మనం వినేదానికి విచిత్రంగా ఉంటాయి. ఏమీ లేదు అంటున్నారు, అన్నీ ఉన్నాయి అంటున్నారు. అంటే అన్నీ ఉండేది ఆయన, అన్నీ లేనివాడు ఆయన అని అర్థం చేసుకోవాలి. అధృత ఎవరి చేత ధరింపబడని వాడు. కాబట్టి తానే సర్వము ధరించువాడు, కాని ఎవరి చేత ఏమి ధరింపబడదు. స్వధృత తనకు తానే ధరించేటువంటి వాడు. స్వాస్య స్వాస్య అంటే స్వధృత స్వాస్య అంటే ఎర్రని ముఖము కలిగినటువంటి వాడు, ఎర్ర తామర వంటి ముఖము కలిగిన వాడిని స్వాస్య అంటారు. ప్రాగ్వంశ ప్రాగ్వంశ అంటే లోకములోని వంశములకు మూల పురుషుడు. లోకంలో ఉండేటువంటి ప్రాగ్వంశ అంటే మొట్టమొదటి వాడు అని, అన్ని వంశాలకు కూడా మొట్టమొదటి వాడు, వంశాలన్నింటినీ కూడా విస్తరింపజేసినటువంటి వాడు. వంశవర్ధన అంటే వంశాలను వర్ధింపజేసినటువంటి వాడు, అభివృద్ధి చేసిన వాడు. అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అధృతస్వధృతస్వాస్థ్యస్ప్రాగ్వంశో వంశవర్ధన. భారభృత్కలితో యోగి యోగీశ సర్వకామద ఆశ్రమశ్రమక్షామ సువర్ణో వాయువాహన. భారభృత్ భారాన్ని మ్రోయువాడు ఆదిశేషుడు, ఆదిశేషుడి స్వరూపుడు. కథిత వేదములు మొదలైన వారి ద్వారా వర్ణింపబడేటువంటి వాడు కథితుడు. యోగి యోగం అంటే జ్ఞానం, ఆ జ్ఞానము చేత పొందబడువాడు కాబట్టి యోగి. యోగీశ యోగులకు ప్రభు అయినటువంటి వాడు. సర్వకామద అన్ని కోరికలు తీర్చేటువంటి వాడు. ఆశ్రమ ఆశ్రమ అంటే సంసారం అనేటువంటి అరణ్యంలో తిరిగేటువంటి వాళ్లకు, ఏదైనా అరణ్యంలో తిరిగేటువంటి వాళ్ళకి ఏదైనా ఋషి ఆశ్రమం కానీ కనపడితే కొంచెం సీత తీరేదానికి ఎట్టయితే అవకాశం ఉంటుందో, అట్లా సంసారం అనే అరణ్యంలో తిరిగే వాళ్ళకు ఆశ్రమం అయినటువంటి వాడు అంటే ఉండదగడానికి విశ్రాంతి ఇచ్చేటువంటి చోటు ఎవరయ్యా అంటే నారాయణుడు.
अंटे अटुवंटि चोटु एदय्या अंटे ई विष्णु सहस्रनामे अटुवंटि विश्रांति इच्चेटुवंटिदि आश्रमः श्रवणः विवेक श्रवणलु अंटे विवेक रहितुलु वाळ्ळु श्रम पेट्टेटुवंटि वाळ्ळु श्रवणः अंटे श्रवणः अंटे श्रम पेट्टुवाडु अनि एवर्नि श्रम पेड़ताडे अंटे विवेकं लेनि वाळ्ळु क्षामः క్షామః అంటే క్షామం అంటే కరువు కరువు కూడా ఆయనేనట కరువు కూడా ఆయనేనంటే ఏం కరువు తీసుకొస్తాడయ్య అంటే మనలో ఉండే పాపములు దుష్ట గుణములనేటువంటి వాటిని క్షీణింప చేసేవాడు ఎండబెట్టేసేవాడు ఆ విధమైన కరువు కలిగిస్తాడట మనం అది మంచిదే కదా మనకు కాబట్టి సుపర్ణః సంసార రూపుడైన వానికి వేదములు అనేటువంటి రమణీయమైనటువంటి పత్రములు కలవు అంటే అర్థమైందో లేదో ఊర్ధమూల మదస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం భగవద్గీతలో వచ్చింది ఈ సంసార వృక్షం అనేటువంటిది ఊర్ధమూలంగా ఉంటుంది అదశ్యాకంగా ఉంటుంది అశ్వత్థ వృక్షం అన్నమాట దానికి ఛందాంసి యస్య పర్ణాని ఆ వేదములే ఆకులుగా ఉంటున్నాయని చెప్పాడు అదే ఇక్కడ చెప్తున్నాడు సుపర్ణః అంటే సంసారం అనేటువంటి వృక్షంలో ఉండేటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో వేదములు ఆ వేద స్వరూపుడు సుపర్ణః అని అర్థం అన్నమాట వాయువాహనః వాయువాహనః అంటే వాయువును వీచునట్లు చేయువాడు వాయువు కదలాలన్నా కూడా విష్ణు యొక్క శక్తి కావాలి కాబట్టి వాయువును వీచి వాహనః అంటే వహించేవాడు వీచేటట్టు చేసేవాడు సుపర్ణ అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సింది వేద స్వరూపుడని గుర్తు పెట్టుకోండి చాలు అంటే వేద ఛందాంసి యస్య పర్ణాని అంటే కొంచెం కష్టంగా ఉంటుంది మనం చదివినప్పుడు సుపర్ణ అంటే ఏంది అంటే సుపర్ణ అంటే పర్ణము అంటే వేదము సుపర్ణ అంటే వేద స్వరూపుడు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి లేకపోతే మనకు శక్తి గాని ఉంటే ఈ సంసారం అనేటువంటి వృక్షానికి ఉండేటువంటి ఆకులు వేదములు ఆ స్వరూపం కలిగిన వాడిని కోదండాన్ని ధరించిన వాడు धनुर्धरः धनुर्वेदः धनुर्वेदः अंटे विलुविद्य बागा तेलिसिनवाडु अंटे रामावतारंलो ब्रह्मांडमैनटुवंटि विलुविद्यनु प्रदर्शिंचाडु आयन काबट्टि विलुविद्य बागा तेलिसिनवाडु दंडः दंडिंचुवाडु दंडस्वरूपुडु दंडिंचुवाडु दंडस्वरूपुडु अंटे दंडिंचेवाडु यमधर्मराजु अनुकोंडि यमधर्मराजु दंडिस्तुन्नाडु अंटे ओक शिक्ष वेस्तुन्नाडु कदा आ शिक्ष स्वरूपुडु आयन ए शिक्ष अयिते आ ఏర్పాటు చేస్తున్నారో ఆ శిక్షే పరమాత్మ దండో దమయిత అస్మి దమయిత అంటే యముడు రాజు మొదలైన వారి రూపంలో దుష్టులను దండించువాడు దండః అంటే గుర్తుపెట్టుకోండి దండించేటువంటి శిక్ష వాడికి ఉరి శిక్ష వేయండి వీడికి ఆరు నెలలు జైలు శిక్ష వేయండి అంటే ఆరు నెలలు జైలు శిక్ష ఉరి శిక్ష అనేటువంటిది విష్ణు ఉరి శిక్ష వేసేవాడెవరు జడ్జి రాజు ఆ లేకపోతే యమధర్మరాజు యమధర్మరాజు యమలోకంలో శిక్షిస్తాడు ఇక్కడ జడ్జి శిక్షిస్తాడు అక్కడ రాజు శిక్షిస్తాడు ఈ రాజుల రూపం యమధర్మరాజు రూపం ఈ యొక్క జడ్జి రూపం కూడా విష్ణువే శిక్ష ఆయనే శిక్షింపబడే వ్యక్తి ఆయన దమయిత అంటే ఆయన అన్నమాట దండ దమయిత దమయితాః దమః ఇక తమహ అంటే దండింపదగిన వారిని దండించుట దానికే దమమని పేరు దండింపదగినటువంటి వారిని దండించుట ఇక్కడేందంటే న్యాయాన్యాయ విచక్షణ బాగా అర్థమవుతుందో లేదో శిక్షించే జడ్జి జడ్జి అయిన తర్వాత విధింపబడేటువంటి శిక్ష ఆయనే ఆ శిక్ష నిర్ణయం చేస్తారు చూడు ఆ నిర్ణయం కూడా ఆయనే అంటున్నాడు శిక్ష వేసి ఉరి శిక్ష వేరమ్మా ఉరి శిక్ష అనేటువంటిది వీడికి ఉరి శిక్ష విధించాము అన్నాడు జడ్జి జడ్జి అనేవాడు ఇప్పుడు విష్ణువు ఉరి శిక్ష వేసేయండి వీడికి అన్నాడు ఉరి శిక్ష అనేది విష్ణువు లాయర్లు వాదించుకొని వీడికి ఉరి శిక్షే ఖాయం అని చెప్పి నిర్ణయిస్తారు చూడు ఆ నిర్ణయం కూడా నిర్ణయము శిక్ష
శిక్షించేవాడు మూడు విష్ణువే అన్నాడు. అది దమహ అంటే అపరాజిత పరాజయము లేనివాడు, సర్వసహ సర్వకార్యములందు సమర్థుడు, ప్రతిదీ నిర్వహించగలిసిన వాడు. నియంత నియంత అంటే అందరినీ నియమించువాడు, అందరికీ నేతగా ఉండేవాడు. అనియమః ఎవరి చేత నియమింపబడని వాడు. అయమః అయమః అంటే యమః అంటే మృత్యు, యముడు లేనివాడు అంటే మృత్యువు లేనివాడు. యమధర్మరాజు ఎన్నేం చేయలేడు. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయిత దమః అపరాజిత సర్వసహ నియంతా నియమో యమః. తరువాత సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపరాయణః అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనః. సత్వవాన్ వీర్యము శౌర్యము మొదలైనటువంటి గుణాలన్నీ కూడా కలిగినటువంటి వాడు, మంచి సత్వ సంపన్నుడు. సాత్వికః సాత్వికుడు అంటే మంచివాడు, మంచి గుణము కలిగినటువంటి వాడు, సాత్విక స్వరూపుడు. సత్యః సత్యనుల విషయమున మంచిగా ఉండువాడు. సత్యధర్మపరాయణః సత్యధర్మపరాయణః అంటే సత్య అంటే ఏం చెప్పుకున్నాం, సజ్జనుల విషయమున మంచివాడుగా ఉండేవాడు. సజ్జనులకు ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఆయన చూస్తే ఆయన మంచిగానే ఉంటాడు. సత్యధర్మపరాయణః సత్యము ధర్మమునందు ఎప్పుడూ దీక్ష కలిగినటువంటి వాడు, సత్యధర్మపరాయణః. అభిప్రాయః అంటే కోరబడువాడు, చాలా మంది ఆయన అనేక కోరికలు కోరుకుంటుంటాడు కాబట్టి అభిప్రాయః. ప్రియార్హః ప్రియమైన వస్తువులను సమర్పింపదగినవాడు. ఇది ఇక్కడ గమనించాల్సింది, మనకి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ ఎవరికి సమర్పించాలంటే భగవంతుడికి సమర్పించాలి. మనం ఏదైనా బంగారు నగ తీయించుకున్నాం అనుకోండి, ముందు దేవుడికి పెట్టి మనం తీసుకుంటుంటాం. ఏదైనా ఇష్టమైన స్వీట్ చేసుకున్నాం అనుకోండి, దేవుడికి పెట్టి మనం తీసుకుంటాం. కాబట్టి మనకి ఇష్టమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కూడా కనీసం మనం ఇష్టంగా కొనుక్కున్నటువంటి వస్తువులు, వస్త్రాలు కూడా దేవుడికి పెట్టి మనం తీసుకోవాలి. చాలా మంది అట్లా చేస్తారు, ఏమంటే దేవుడికి పెట్టిన వస్త్రాలే కట్టుకుంటారు, డైరెక్ట్ కట్టుకోరు అనమాట. లేదు కట్టేటువంటి వస్తువు లేకపోతే మనం కొత్త గుడ్డలు తెచ్చుకున్న తర్వాత దేవుడి పసుపు కుంకుమ పెట్టుకుంటారు కదా, ఆ పసుపు పెట్టి దేవుడి దండం పెట్టుకుని కట్టుకుంటుంటాం. ఏ వస్తువు అయినా సరే మనకి ఇష్టమైన వస్తువులన్నింటినీ కూడా భగవంతుడికి సమర్పిస్తే, నువ్వు ఏ వస్తువునైతే ఇష్టపడుతూ భగవంతుడి ప్రీతిగా ఇచ్చావో అవి అక్షయంగా నీకు ఇస్తాడు. మళ్ళీ ఎందుకు దేవుడి దగ్గర పెట్టమంటున్నారు అంటే, నీకు ఇష్టమైనది ఈ వస్తువు అని తెలియడానికి ఆయనకు, ఆయనకు చెప్పడం ఈ నాకు ఈ స్వీట్ ఇష్టం అయ్యా, దేవుడి దగ్గర పెట్టి తీసావనుకో, రేపు 50 బాక్సులు వస్తాయి నీకు స్వీట్లు, ఓహో నా భక్తుడికి ఇది ఇష్టంగా ఉందా, ఒక డ్రెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టాను, ఓహో ఇటువంటి డ్రెస్సులు ఇష్టంగా ఉందా, ఒక 100 డ్రెస్సులు వస్తాయి. అట్లా ఏ వస్తువు అయినా సరే మనకి ఇష్టమైన వస్తువును కొనుక్కున్నప్పుడు దేవుడికి సమర్పించాలి. ప్రియమైన వస్తువులను సమర్పింపదగిన వాడు అంటే, మనం ఇష్టమైన వస్తువులు అందరికీ చెప్పకూడదు. మనకు ఎన్నో ఇష్టమైన వస్తువులు ఉంటాయి, వాటిని అందరిలో పోయి చెప్పామనుకో వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకుంటారు అన్నమాట, లేకపోతే ఈర్ష్యపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడికి చెప్పొచ్చు అన్ని, మనకి ఇష్టమైన వస్తువులు పలానివి, ఆ ఇష్టమైన వస్తువు నాకు కావాలా అని ఆయన కోరుకోవచ్చు, ఆయన ఇస్తాడు అన్నమాట. అది ప్రియార్హః అర్హః. అర్హః అంటే పూజింపదగిన వాడు అంటే స్వాగతము ఆసనము ప్రశంస ఆర్ఘ్యము పాద్యము స్తోత్రము నమస్కారము ఇవన్నీ చేయడానికి అర్హుడైన, ఇవన్నీ చేయొచ్చు భగవంతుడికి. ప్రియకృత్ తన్ను నమ్మిన వారికి ఇష్టం ఏదైతే ఉన్నదో, ఏదైతే ఇష్టపడుతున్నాడో దాన్ని ఇష్టంగా తీర్చేవాడు ఆయన. ప్రియకృత్ ఇష్టంగా తన భక్తుల కోరికలు తీర్చేవాడు. ప్రీతివర్ధన ఆ విధంగా ఆ ప్రీతిని అభివృద్ధి చేసేవాడు. నీకు ఇష్టమైనటువంటి వస్తువును కోరుకున్నా ఆ ఇష్టమైనటువంటి వస్తువు లభించేటట్టు భగవంతుడు చేసి ఆ ఇష్టమైన వస్తువు మీద నీకు ప్రీతి కలిగేటట్టు కూడా, ఇంకా ఇష్టం ఆ ఇష్టం పూర్తిగా మధ్యలో పోకుండా కొనా వరకు ఉండేటట్టు కూడా చేస్తాడు అన్నమాట. ప్రీతివర్ధన సత్వవాన్ సాత్విక సత్య సత్య ధర్మపరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన విహాయసక తేజోది సురుచిర్హృద భుగ్విభుః రవిర్విలోచన సూర్య సవితార విలోచన. విహాయసగతి ఆకాశంలో సంచరించువాడు, సూర్యస్వరూపుడు, గరుడ వాహనుడు, గరుడ వాహనం మీద ఆకాశంలో పోతుంటాడు, సూర్యుడుగా ఆకాశంలో తిరుగుతుంటాడు, నక్షత్రాలుగా ఆకాశంలో తిరుగుతుంటాడు. కాబట్టి ఆకాశంలో తిరిగేటువంటి స్వరూపం కలిగిన వాడు.
ज्योति तनंतर ताने प्रकाशिंचेवाडु अंदुके स्वयं प्रकाशकములు अंटुंटारु चूडंडि स्वयं प्रकाशकములు अंटे తనకు తానే ప్రకాశించేది ఆ శక్తి పరమాత్మదన్నమాట సురుచిహి సుందరమైన ప్రకాశము గలవాడు ఆ ప్రకాశం కూడా భయంకరంగా ఉండదు అందంగా ఉంటుందన్నమాట హుతభుకు అంటే ఇప్పుడు నక్షత్ర మండలాలు ప్రకాశిస్తున్నాయి ఆ నక్షత్రాల ఛాయ ఆసేపు చూడాలనిపిస్తుంటుంది మనకు చూస్తే గళ్ళు ఎదిరిపోతుంటే ఏం చూస్తావు నక్షత్రాల ఛాయ కాబట్టి సుందరమైన ప్రకాశం కలిగినటువంటి వాడు విభుహు సమస్త లోకములకు ప్రభు రవిహి రవిహి అంటే రసములను గ్రహించువాడు నీటిని గ్రహించేటువంటి వాడు రవి సూర్య స్వరూపుడు విలోచనః విలోచనః అని ఉంది విరోచనః అని ఉంది అంటే అనేక విధముల ప్రకాశించువాడు విలోచనన్న విరోచనన్న ఒకటే ఏమంటే రలక భేదం అని రాగులకు భేదం లేదన్నమాట కాబట్టి అనేక విధాల ప్రకాశించేవాడు సూర్యః సూర్యః అంటే శోభను కలిగించేవాడు ఇవన్నీ సూర్యుడి యొక్క పేరు లేదన్నమాట సవిత సవిత అంటే ఒక రకమైన సూర్యుడు ఆ సూర్యుడిలో జగత్తును ఉత్పత్తి చేసేటువంటి సూర్యుడు అంటే సూర్యుడు ఉదయ సూర్యుడు ఒక విధంగా ఉంటాడు మధ్యాహ్న సూర్యుడు ఒక విధంగా ఉంటాడు సాయంత్రం సూర్యుడు ఒక విధంగా ఉంటాడు ఆ సూర్యుడిలో ఉండేటువంటి మార్పులు సూర్యుడు అంటే అన్న ఆయనే సవిత అన్న ఆయనే ఇవన్నీ కూడా ఆయన స్వరూపాలే సూర్య స్వరూపంతో ఉండి అనేక విధాలైనటువంటి ఫలాలను ప్రజలకు అందించేవాడు అర్థం సవిత జగత్తును ఉత్పత్తి చేసేవాడు రవిలోచనః సూర్యుడు కన్నుగాగలవాడు కాబట్టి ఇటువంటి సూర్యుడే తన కన్నుగాగలిగి ఆ దాని ద్వారా ఆ సూర్యుడి ద్వారా అందరికి సుఖాలు ఇచ్చేవాడు అని అర్థం విహాయసగ దేవ్యాతి సురుచి హృతభు విభు రవిర్ విలోచన సూర్య సవిత రవిలోచనః అనంతః హృత భుక్తోక్త సుఖదో నైకతో గ్రజః అనిర్విణ్ణ సదా మర్షి లోకాధిష్టానం అద్భుతం అనంతః అంతము లేనివాడు హుతభుక్ హవిస్సును భుజించువాడు అంటే యజ్ఞ ద్రవ్యాన్ని భుజించేవాడు భోక్త ప్రకృతిని అనుభవించువాడు సుఖదః మోక్షమనడి సుఖాన్ని ఇచ్చేవాడు నైకజః పలుమారు అవతారము ధరించువాడు నా ఏకజః అనేకజః అని అర్థం నా ఏకజః అంటే నైకజః అంటే ఒక రూపం కాకుండా అనేక రూపాలు కలిగినవాడు అగ్రజః అందరికంటే ముందుగా జన్మించినవాడు అనిర్విణ్ణ విచారము లేనివాడు అన్ని కోరికలు తీరిపోయి ఉన్నాయి కాబట్టి ఆయన అనిర్విణ్ణ ఎటువంటి కోరికలు లేవు సదామర్షి సదామర్షి అంటే సజ్జనులుగా ఉండేవాళ్ళని ఎప్పుడు కూడా క్షమించేటువంటి వాడు లోకాధిష్టానం ఇక్కడ లోకాధిష్టానం అంటే ఆధారరహితుడైన వీనికి వీనిని ఆధారముగా చేసుకుని లోకములు వసించుచున్నవి ఈయనకు ఆధారం లేదు ఈయన ఎక్కడున్నాడు దేని మీద ఉన్నాడని ఎవరికి తెలియదు ఈయనను ఆధారంగా చేసుకుని సకల లోకాలు ఉన్నాయి సకల లోకాలకు అధిష్టానమైన వాడు ఆయనకు అధిష్టానం ఏందో ఎవరికి తెలియదు ఆయన దేని ఆధారంగా ఉన్నాడో ఎవరికి తెలియదు అద్భుత ఆశ్చర్యమును గొలుపువాడు అదెట్టుంటాడు స్వామి ఏ ఆధారం లేకుండా అదే ఆశ్చర్యం అద్భుత అదే ఆశ్చర్యం అదే మనకు తెలియని విషయం ఇంకా తెలుసుకోవాలంటే మనం ఆయన అడగాల్సింది మనకి ఏమంటే అద్భుత నువ్వు ఎవరి మీద ఉన్నావు స్వామి అంటే ఆయన చెప్పాల్సింది సమాధానం ఏమో చెప్తారు ప్రపంచమంతా ఆయనలో ఉన్నది ఆయన ఎవరి ఎందు ఉన్నాడంటే ఎవరికి తెలియదు అద్భుత అదే అనంత హుత భుద్భోక్త సుఖదో నైకదో నైకజోగ్రజ అనిర్విణ్ణ సదా మర్షి లోకాధిష్టానం అద్భుతం సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృస్వస్తి స్వస్తి భుక్స్వస్తి దక్షిణః సనాత్ చిరకాలము అని అర్థం సనాతనం అంటారు కదా చిరకాలము అని అర్థం కాలమును కూడా పరమాత్మ వికల్పమే ఆ సనాతనం చాలా కాలం అంటే ఆ కాలం కూడా పరమాత్మ రూపం అంటే ఆ కాలం అనేది కూడా పరమాత్మలో నుంచి వచ్చింది నేను అని చెప్తున్నాడు సనాత్ సనాతనతమః సమస్తానికి కారణమైనటువంటి వాడు పూర్వులైనటువంటి బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు సనాతనులు వాళ్ళకంటే కూడా సనాతనుడే కపిలః వడవాగ్ని వంటి కపిల వర్ణము గలవాడు కపిలః అంటే కపిల వర్ణం గోరోజన వర్ణంలో ఉండేవాడు అని అర్థం అన్నమాట కపిహి కపిహి అంటే సూర్యుడికి కూడా అర్థం ఉందన్నమాట కమ్ అంటే జలం జలమును పానం చేసేటువంటి వాడెవడు సూర్యుడు కాబట్టి సూర్యస్వరూపుడు
అవ్యయ అంటే ఆయన వ్యయంగాడు, ఆయనలో అన్ని వ్యయమైపోతాయి, అన్ని ఆయనలో కలిసిపోతాయి, ఆయన ఊర్లో కలిసిపోతాయి. స్వస్తిద శుభమరణించువాడు, స్వస్తి అంటే శుభం కాబట్టి శుభమరణించువాడు. మనం ఏదైనా కార్యం అయిపోయిన తర్వాత శుభం అంటారు, సినిమా అయిపోయిన తర్వాత శుభం అని చేస్తారు, పురాణం అయిపోయిన పాట స్వస్తి అని చెప్తాం, స్వస్తి అంటే శుభము అని అర్థం. శుభమరణించువాడు స్వస్తిద, స్వస్తి కృద్దు శుభమనే కలిగించువాడు, శుభములు ఇచ్చేవాడు, శుభములను కలిగించువాడు అంటే శుభములను పుట్టించిన వాడు కూడా ఆయన అర్థం. స్వస్తి పరమానంద స్వరూపుడు, స్వస్తి భూకు శుభములను అనుభవించేటువంటి వాడు. స్వస్తి దక్షిణ శుభములు అసుగట ఎందు నేర్పరి, దక్షిణ అంటే దక్షుడు అని అర్థం అనమాట, శుభములను ఇవ్వడంలో నేర్పరి, ఆ శుభములను కల్పించిన వాడు ఆయనే, శుభములను అనుభవించేవాడు ఆయనే, శుభానికి కారణమైన వాడు ఆయనే. తర్వాత స్వస్తి 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 దక్షిణ కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసన శబ్దాదిగ శబ్ద శిశిర శర్వరీకర. అరౌద్ర కామక్రోధాదు లేనివాడు, సౌమ్యుడు అని ఒక అర్థం, రౌద్రంగా లేనివాడు అరౌద్రుడు, సౌమ్యుడు. కుండలీ, ఆ కుండలి అంటే సర్పం, సర్పం అంటే ఆదిశేషుడు, ఆదిశేషుని రూపాన్ని ధరించిన వాడు అని అర్థం. లేకపోతే దేదీప్యమానమైనటువంటి కుండలాలు ధరించిన వాడు అని కూడా ఒక అర్థం చెప్పచ్చు. ఇక ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, సాంఖ్య యోగ కర్మ రూపమైన మకర కుండలములు ధరించిన వాడు అని, మకర కుండలాలు పెట్టుకో ఉంటాడు ఆయన. ఇక్కడ ఒక చిన్న విషయం, ఎవరైనా పండితులుగా ఉండేవాళ్ళు, జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళకి మకర కుండలాలు పెడతారు. మకర కుండలములు అంటే మకరము అంటే మొసలి, మకరము అంటే మొసలి కదా, మొసలి ఎందుకు ఉంటుంది అక్కడ కుండలం మీద, దానివల్ల ఏమిటి అని అంటే ఎందుకు వేయాలంటే గజేంద్ర మోక్షం అప్పుడు మొసలి ఎటువంటి పట్టు పట్టిందో తెలుసా, యోగీశ్వరుడు పట్టేటువంటి పట్టు బట్టి ఆ గజాన్ని ఆపేసింది అనమాట. గజేంద్ర మోక్షంలో మనం ముఖ్యంగా వినాల్సినటువంటి విషయం, గజేంద్ర మోక్షం అంటే గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడా మకరికి మోక్షం ఇచ్చాడా, అది మకరేంద్ర మోక్షమా గజేంద్ర మోక్షమా ఆలోచించండి. అప్పుడు ఈ ఏనుగును పట్టుకుంది కదా మొసలి, ఎటువంటి పట్టు పట్టుకుందని అంటే యోగీశ్వరులు పట్టినట్టు గట్టిగా ఇంకా అట్టు ఇటు కదలకుండా పట్టేసింది అనమాట. అక్కడ ఆ భాగవతంలో పోతన గారు రాసినటువంటి పద్యాలు, ఆ మకరి పట్టుకున్నటువంటి గీతారు అది చాలా ఉన్నది కదా. అక్కడ ఎలా పట్టుకుందయ్యా అంటే మహాయోగీంద్రుని కరణి, మకరము యోగీశ్వరుడి మారాకు హత్తించి యోగీంద్రుడి కరణి పట్టుకుందన్నాడు. యోగీశ్వరుడు ఎట్టయితే ఇంకా క్షణం లేకుండా నిలబడిపోతాడు భగవత్ సాక్షాత్కారం కోసం, అట్ట పట్టేసింది మకర పట్టు అంటారు చూసారా, పట్టేసింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి దాన్ని ఖండించేశాడు, మోక్షం ఇచ్చాడు, గజేంద్రుని రక్షించాడు. ఇక్కడ ఎందుకు మకర కుండలాలు పెడతారు తెలుసా, యోగీశ్వరుడు కదా, సాంఖ్యంలో కానీ యోగంలో కానీ అటువంటి పట్టు ఉండాలి మీకని చెప్పడం. మకర కుండలాల మీద మొసలి బొమ్మ వేసేది ఎందుకంటే ఊరికే ఏ బొమ్మలు లేక మొసలి బొమ్మ వేయరు, చాలా చోట్ల మొసలి బొమ్మ వేసి ఆభరణాల మీద పెట్టుకుంటారు. ఎందుకబ్బా మొసలి బొమ్మ వేస్తారంటే ఆ విధంగా పట్టు పట్టండి ఆయన దేవుడి కోసము, మొసలెట్ట పట్టు పట్టిందో అట్ట పడితే ఆయన వస్తాడు దర్శనం ఇవ్వడానికి అని చెప్పి, అంటే మనకంటే కూడా ఆ మొసలి ఎంత గొప్పదో చూడండి కాబట్టి ఆ మొసలి వలె ఏకాగ్రతగా భగవంతుడిని ధ్యానించాలి, భగవంతుడి కోసం పట్టలేదు అది, ఆ ఏనుగును అట్టు ఇటు కదలకుండా పట్టాలని పట్టుకుందనమాట. అట్ట పట్టుకోవడం అంటే ఏనుగు అంటే దానికి వేరే అర్థాలు ఉన్నాయి కాబట్టి అటువంటి తదేక దీక్షతో తాను ఏ పని అయితే అనుకుందో ఏనుగు అటు ఇటు కథలు లేకుండా చేయాలనే పట్టుదల ఏదైతే ఉందో ఆ పట్టుదల మీద మనసు పెట్టిగా నిలబెడితే ఆ పని అవుతుంది. ఆ విధంగా మకర పట్టు పట్టాలి ఎవరైనా సరే, ఆ విధంగా భగవంతుడిని పొందాలంటే అంత గట్టి దృఢ సంకల్పం ఉండాలి అని చెప్పేదానికే మకర కుండలాలు తయారీ నిర్మాణం. కాబట్టి మకర కుండలాలు పెట్టుకున్నాడు ఆయన విష్ణుమూర్తి మహాత్ముడు. ఏమంటే ఆ మకరికి మోక్షం ఇచ్చి గజ కుండలాలు పెట్టుకోలేదు ఆయన, గజేంద్ర మోక్షంలో మకర కుండలాలు పెట్టుకున్నాడు. అది మనం గమనించాలంత సూక్ష్మంగా ఉంటాయి రహస్యాలు కాబట్టి ఆ మకర కుండలాలు ధరించాడు. మకర కుండలాలు అందరూ ధరించేది దానికోసమే, అటువంటి పట్టు మనకు రావాలి అని. కాబట్టి
కుండలి అంటే మకర కుండలాలు ధరించిన వాడు అని ఒక అర్థం. చక్రి లోక రక్షణార్థం సుదర్శనమైన చక్రాన్ని ధరించిన వాడు. వెంటనే మకర కుండలాల పక్కనే చక్రి అని చెప్పాడు చూడండి. ఎందువల్లంటే చక్రాయుధంతోనే అక్కడ ఆ రోజు మకరాన్ని సంహరించిందని గుర్తు చేయడానికి. మనం విక్రమీ సకల లోకాలని లోకములను మించినటువంటి విక్రమం కలిగిన వాడు. ఊర్జిత శాసన, ఊర్జిత శాసన అంటే స్మృతి శృతి రూపమైనటువంటి బలిష్టమైనటువంటి ఆజ్ఞ కలిగినటువంటి వాడు. అంటే శబ్దాన్ని అంత గట్టిగా తయారు చేసిన వాడు అని అర్థం అన్నమాట. శబ్దాధిక, శబ్దముతే చెప్పడానికి అయిదు కాని వాడు, అంటే మాటల చేత వర్ణింపలేము భగవంతుని. శబ్ద సహ, శబ్దముల చేత పొగడబడిన వాడు, శబ్దములతో చెప్పలేని వాడు. శబ్దముల చేత పొగడబడిన వాడు అంటే వేదముల చేత పొగడబడిన వాడు అని అర్థం. శిశిర, శిశిర అంటే తాపత్రయాలు పొంగొట్టేవాడు. ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికం అనేటువంటి ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని ఎవరైతే ఈ రకరకాలైనటువంటి సంసార బాధలతో తప్పించిపోతుంటారో వాళ్ళందరికి కూడా విశ్రాంతి కలిగేటట్టుగా చల్లనైనటువంటి కృపా కటాక్ష వీక్షణాలు కురిపించేవాడు శిశిర. సర్వరీకర, సర్వరీకర అంటే సంసారములో మునిగినటువంటి వాళ్ళు, సంసారంలో మునిగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మ చీకటిగా జ్ఞానులుగా ఉండేటువంటి జ్ఞానుల ఇది ఎందుకంటే శర్వరి అంటే చీకటిని గుర్తు పెట్టుకోండి. శర్వరి అంటే చీకటిని కలుగు చేసేవాడు అని అర్థం. చీకటిని కలుగు చేసేవాడు అంటే జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళకి సంసారం చీకటిగా కనపడుతుంటుంది. సంసారంలో మునిగేటువంటి వాళ్ళకి ఆత్మ చీకటిగా కనపడుతుంటుంది. ఇప్పుడు మనం సంసారంలో మునిగిపోయినాం, మనకి ఆత్మ కనపడదు, చీకటిగా ఉంటుంది. సర్వరీకర అంటే చీకటి చేసిన వాడిని. జ్ఞానులుగా ఉండే వాళ్లకు అంటే ఆత్మజ్ఞానం పొందిన వాళ్లకు సంసారం కనపడదు, సంసారం చీకటి అయిపోతుంది. కాబట్టి చీకటి కలుగు చేయువాడు అని అర్థం. అరౌద్ర కుండలి చక్రి విక్రమ్యూర్జిత శాసన శబ్దాధిక శబ్ద సహ శిశిర శర్వరీకర అక్రూర పేశలో దక్షో దక్షిణ క్షమిణాంబర విద్వత్వమో వీత భయ పుణ్య శ్రవణ కీర్తన. అక్రూర అంటే క్రూరత్వము లేనివాడు. పేశల అంటే మనస్సు వాక్కు కాయము కర్మ వీనిచే మెత్తనివాడు అని. పేశల అంటే మెత్తనివాడు, మాట మెత్తగా ఉంటుంది, శరీరం చూసేదానికి సౌందర్యం మెత్తగా ఉంటుంది, అది చేసే పనులు మెత్తగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, కాబట్టి పేశల. దక్ష అంటే మంచి నేర్పు కలిగిన వాడు. దక్షిణ అంటే అసురులను హింసించువాడు. దక్షిణ అంటే ఇక్కడ దక్షిణ అని అర్థం కాదు, అసురులను హింసించువాడు. క్షమిణాంబర ఓర్పు గలవారిలో శ్రేష్ఠుడు. విద్వత్తమ అందరికన్నా గొప్ప విద్వాంసుడు, జ్ఞానము కలిగిన వాడు. వీత భయ భయము లేనివాడు. పుణ్యశ్రవణ కీర్తన కాబట్టి ఈ భగవంతుణ్ణి గురించి ఎవరైతే శ్రవణము చేస్తారో వింటారో, ఎవరైతే ఈయన సంకీర్తన చేస్తారో అటువంటి వాళ్ళకి పుణ్యాన్ని కలిగించేవాడు. పుణ్యప్రదమైనటువంటి సంకీర్తన తర్వాత శ్రవణము కలిగినటువంటి వాడు అంటే ఆయన నామాన్ని ఎవరు సంకీర్తన చేసినా ఎవరు శ్రవణం చేసినా పుణ్యం వస్తుంది. పుణ్య శ్రవణ కీర్తన అక్రూర పేశలో దక్షో దక్షిణ క్షమిడాంబర విద్వత్వమో వీత భయ పుణ్య శ్రవణ కీర్తన ఉత్తారణో దుష్కృతి పుణ్యో దుస్వప్నాశన వీరహారక్షణ సంతో జీవనం పర్యవస్థిత. ఉత్తారణ సంసార సముద్రమును దాటించువాడు, ఉత్తరించువాడు అంటే దాటించువాడు. దుష్కృతి పాపములను దుష్కర్మములను నశింపజేయవాడు, పాపాలు నశింపజేయవాడు దుష్కృతి. పుణ్య స్మరణ మాత్రము చేత పుణ్యాలు కలుగజేయవాడు. దుస్వప్న నాశన నేను చెప్పాల్సిన అవసరం లేదు, దుష్ట స్వప్నాలను పోంగొట్టేవాడు. ఈయన నామస్మరణ చేస్తే చెడ్డ కళలు రావు. వీర సంసారుల యొక్క అనేక దుర్గతులను తొలగించువాడు. వీర అంటే సంసారుల యొక్క దుర్గతులను తొలగించువాడు. రక్షణ మూడు లోకములను రక్షించువాడు. సంత అంటే సన్మార్గమును ప్రవర్తించువాడు. సంత అంటే సన్మార్గమును ప్రవర్తించువారు సజ్జనుడు.
ఆ సజ్జనుల రూపములో ఉండేవాడు సంతహాంటి సజ్జనుడని గుర్తు పెట్టుకోండి ఆ సజ్జనుల రూపములో ఉండేవాడు విష్ణువు జీవనః జీవ రూపముతో జీవింపజేయువాడు జీవనః అంటే నీళ్లు జీవనః అంటే సంసార యాత్ర ఈ నీటి ద్వారా జీవుని రక్షించేవాడు నీరే ప్రాణాధారము నీళ్లు తాగితేనే మనం బ్రతుకుతాం లేకపోతే ఉండం అన్నం తినకపోయినా 21 రోజులు బ్రతుకుతాం కానీ నీళ్లు త్రాగకపోతే 2 రోజులు తెచ్చుకోం కాబట్టి జీవనః నీటి రూపమైనటువంటి వాడు పర్యవస్థితః ప్రపంచమునకు అన్ని వైపులా వ్యాపించి ఉండువాడు ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్రనాశనః వీరః రక్షణః సంతో జీవనం పర్యవస్థితః అనంత రూపో అనంత శ్రీర్జితమన్యుర్భయాపహ చతురశ్రోగ వీరాత్మ విదిశో వ్యాదిశో దిశః అనంత రూపః సమస్త ప్రపంచములో ఉన్న వీని రూపములు అనంతములు ఎన్ని రూపాలతో ఉన్నాడో ఎవరు చెప్పలేరు కాబట్టి అనంత రూప అనంత శ్రీ ఎన దగ్గర ఎంత డబ్బు ఉందో ఎంత ఐశ్వర్యం ఉందో ఎవరు చెప్పలేరు అనంత సంపద కలిగిన వాడు అనంత శ్రీ జితమన్యుహు మన్యుహు అంటే కోపం నమస్తే రుద్ర మన్యవ భూతో దైషమే నమః రుద్రం ప్రారంభం చేయగానే నమస్తే రుద్ర మన్యవ ఓ రుద్ర నీ కోపానికి నమస్కారం అని కాబట్టి జితమన్యుహు అంటే కోపాన్ని జయించినవాడు శ్రీ మహావిష్ణువు ముందు దాన్ని జయించాలి భయాపహ జీవుల సంసార భయాన్ని పోగొట్టేటువంటి వాడు చతురశ్రహ జీవుల కర్మలకు తగిన ఫలమును న్యాయంగా ఇచ్చువాడు ఎవరెవరికి ఎంతెంత ఫలం ఇయ్యాలో అంతే ఇస్తాడు నువ్వు రావాలంటే ఎక్కువ రాదు వద్దంటే వచ్చేది పోదు కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లే వచ్చేది ఎటు వస్తుంది పోయేది ఎటు పోతుంది కాబట్టి మనం ఆయన ఇస్తాడు దాన్ని గభీరాత్మా గంభీరమైనటువంటి స్వరూపం కలిగిన వాడు సముద్రం మాదిరి గంభీరంగా ఉండేవాడిని అర్థం చేసుకోవాలి గభీరాత్మా విదిశ విదిశ అంటే అధికారులైన వారికి విశేష ఫలములను ఇచ్చువాడు వేరువేరుగా వారి ఫలములను ఇచ్చువాడు విదిశ అంటే విడివిడిగా ఎవరికి ఎంత అధికారం ఉన్నదో వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలో అంత ఇచ్చేవాడిని అర్థం చేసుకోవాలి అందరికీ ఒకే జీతాలు ఉండవు కదా రకరకాల వ్యక్తులు రకరకాల పనులు రకరకాల జీతాలు ఉంటాయి అదే విధంగా మూడు లోకాల్లో ఉండేటువంటి అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సంపదలు ఇచ్చేవాడు అని అర్థం విదిశ వ్యాధిశ వ్యాధిశ అంటే ఇంద్రుడు మొదలైనటువంటి దిక్పతులందరినీ కూడా దిశ అంటే దిక్పతులు అన్నమాట ఈ దిక్పతులందరినీ కూడా ఆజ్ఞాపించేవాడు దిశ సమస్త కర్మములను సమస్త కర్మ ఫలములను వేదము ద్వారా తెలియజేయవాడు అంటే దిశ అంటే ఆ దిక్కు అన్నమాట దిక్కు అంటే ఏందయ్యా మనకు దిక్కు అంటే దేనికి ఎంత ఫలమో ఏం చేస్తే ఏం ఫలితం అనేది వేదాన్ని కానీ నేర్చుకుంటే వేదంలో ప్రతిదానికి వచ్చేటువంటి లాభాలాభములన్నీ కూడా తెలియబడతాయి కాబట్టి వేదస్వరూపుడైనటువంటి వాడు అనంత రూపోరంత శ్రీ జితమన్యుర్భయాపహ చతురశ్రోగ వీరాత్మ విదిశో వ్యాధిశో దిశ అనాదిర్భూర్భువో లక్ష్మీ సువీరో రుచిరాంగద జననో జన జన్మాది భీమో భీమ పరాక్రమ అనాది ఆది లేనివాడు భూర్భువ భువః సమస్తమునకు ఆధారమైన భూమిని కూడా భూహు ఆధారమైన వాడు ఇక్కడ మనసు పెట్టి వింటే అర్థం భువః అంటే సమస్తమునకు ఆధారమైన వాడు భూహు భువః అంటే భూ అంటే ఆధారమైన వాడు అని భువః అంటే భూమి అని అర్థం చేసుకోండి భూహు అంటే ఆధారమైన వాడు భువః అంటే భువనం అంటే భూమి భూమికి ఆధారమైన వాడు అని అర్థం భూ భువః అంటే భూమికి ఆధారమైన వాడు అని అర్థం లక్ష్మీ లక్ష్మీ అంటే భూమి ఆకాశములకు శోభయై ఉన్నవాడు భూమి ఆకాశం అన్ని కళకళలాడుతున్నాయి మంచి శోభాయమానంగా ప్రకాశిస్తున్నాయంటే ఆ శోభకు లక్ష్మి అని పేరు తర్వాత లక్ష్మీ సువీరః సువీరః అంటే అందమైనటువంటి కదలికలు గలవాడు మంచి మార్గమును ప్రేరేపించేటువంటి వాడు ఆయన సువీరుడు రుచిరాంగదః మంగళకరములైనటువంటి భుజకీర్తులు ధరించిన వాడు భుజకీర్తులు ఎందుకు పెట్టుకుంటారో చెప్పాను జననః ప్రాణులను ఉత్పత్తి చేయువాడు జన జన్మాది
పుట్టుక గల వారికి ఆధికారణమైన వాడు మనం పుట్టుక వచ్చింది అంటే దీనికి కారణం ఏమిటి మన పూర్వజన్మలో చేసిన పాపం ఏమిటి ఇవన్నీ కూడా తెలిసినటువంటి వాడు ఆయన భీమః భయ కారణమైన వాడు సంసార భయము శత్రు భయంకరుడు అంటే ఆయన భయంకరంగా ఉంటాడంటే శత్రువులకు భయంకరంగా ఉంటాడు సంసారంలో మునిగినటువంటి వాళ్ళకు కూడా ఆయన అందుబాటులో ఉండడు దూరంగా ఉంటాడు కాబట్టి సంసార భయము తర్వాత శత్రు భయం ఈ శత్రువుల యందు శత్రువులు మాత్రం భయపడతారు ఆయన చూసి సంసారం ప్రకృతి కూడా ఆయన చూసి భయపడుతుందన్నమాట కాబట్టి మనం కూడా ఆయన చూసి భయపడాలి భయపడి భక్తితో గాని సేవిస్తే ఆయన మనను తనలో చేర్చుకుంటాడు భీమః భీమ పరాక్రమః రాక్షసులు భయంకరమైనటువంటి పెద్ద పెద్ద రాక్షసులందర్నీ సంహరించినటువంటి భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు అనాదిర్భూర్భవో లక్ష్మీ సువీరో రుచిరంగదః జరణో జన జన్మాది భీమో భీమ పరాక్రమః ఆధార నిలయో తాత పుష్పహాస ప్రజాగరః ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ ఫణః ఆధార నిలయః అంటే పంచభూతములకు ఆధారమైన వాడు ప్రపంచానికంతా ఆధారం పంచభూతాలు పంచభూతాలకు ఆధారం అంటే ఆధార నిలయ అంటే ఆధారములకు ఆధారమైన వాడని అథాత తనను తాను ధారణ చేసుకున్నవాడు తనను ఎవరూ ధారణ చేయలేదు తనను తాను ధారణ చేసుకున్నవాడు పుష్పహాస పుష్పహాస అంటే పుష్పములు మొగ్గలుగా ఉన్నప్పుడు వికసించేదానికి చంద్రుడు ఎలా సహాయపడతాడో అలాగే ఈ ప్రపంచమంతా కూడా అన్ని విధాల వికాసం పొందేదానికి ఆయన కారణం పుష్పహాస ప్రజాగరహ ప్రజాగరహ అంటే నిత్య జ్ఞాన స్వరూపుడైనందున చక్కగా మేల్కొని ఉండువాడు ప్రజాగరహ జాగరహ ప్రజాగరహ జాగరణం చేసాం జాగారం చేసాం అంటాం కదా శివరాత్రి రోజు మేము జాగారం చేసామండి మూడు సినిమాలు చూసామంటే ఆ రోజు అది జాగారం కాబట్టి జాగరహ ప్ర అంటే ఇంకా ప్రసిద్ధమైనటువంటి అని ప్రసిద్ధ జాగరహ అంటే బాగా మేల్కొని ఉండేవాడు ఆయన ఎప్పుడు నిద్రపోడు ఆయన ఎప్పుడు పాలు మాలితే మనం ఏదో తప్పు పనులు చేద్దామంటే ఆయన ఎప్పుడు మేల్కొని ఉంటాడు ప్రజాగరహ ఊర్ధ్వగః అందరికంటే పైన ఉండువాడు ఊర్ధ్వము అంటే పైన ఊర్ధ్వగః అంటే అందరికంటే పైన ఉండేవాడు సత్పథాచారః సజ్జనుడు ఆచరించునట్టి కర్మలు ఆచరించువాడు ఆయన ఏదైనా భూలోకంలో అవతారం ఎత్తినా సజ్జనుడు ఆచరించేటువంటి పనులే చేస్తాడు దుష్టులు ఆచరించే పనులు ఆయన చేయడు కాబట్టి రాముడుగా పుట్టిన ఆయన పద్ధతులు ఎలా ఉన్నాయి అంటే మనం రామాయణం చదివితే తెలుస్తుంది సజ్జనుడు ప్రవర్తించే ప్రవర్తనే చేస్తాడు కానీ దుష్టులు ప్రవర్తించే ప్రవర్తన ఆయన చేయడు సత్పథాచార ప్రాణదః ప్రాణాలు ఇచ్చేటువంటి వాడు ఎవరికి ఇచ్చాడు ప్రాణాలను పరీక్షిత్తు ఆ అశ్వత్థామ ఆ బాణప్రయోగం చేసి మృతుణ్ణి అపాండవం అయిపోగాక బాణప్రయోగం చేసి మరణించేటట్టు చేస్తే పరీక్షిత్తు పుట్టినప్పుడు మరణించి కదా పుట్టాడు అభిమన్యుడు కొడుకు అప్పుడు ఆయన ప్రాణాలు ఇచ్చి కాపాడాడు కదా కాబట్టి ప్రాణదః ప్రాణాలు ఇచ్చేటువంటి వాడు ప్రాణాలు పోసేవాడిని అర్థం ప్రణవః ఓంకార స్వరూపుడు ఫణః అందరి పుణ్యములను తీసుకుని దానికి తగిన ఫలాన్ని ఇచ్చేవాడు ఫణః అంటే ఏదైనా డబ్బులు తీసుకొని వస్తువు ఇస్తారు అంతే కదా ఫణము అంటే డబ్బులు అంటే వ్యాపారం చేస్తాడు ఆయన వ్యాపారం ఏంటంటే నువ్వు పుణ్యం అనేటువంటి డబ్బులు కానిస్తే నీకు కావాల్సిన అమ్ముతాడు అనమాట అందువల్లనే పెద్దవాళ్ళకి సంభావన ఇచ్చేది కూడా అందుకే మీరు ఇంత డబ్బులు అంత డబ్బులా పూజారికి ఎందుకు ఇవ్వాలి అంటుంటారు కానీ ఎంత డబ్బులు దండిగా ఇస్తే అంత మంచిది ఎందువల్లంటే సంభావన దక్షిణా స్వరూపుడని మనం చెప్పాం కదా ఎందువల్ల ఫణహ అంటే ఇక్కడ నువ్వు మన పుణ్యాన్ని తీసుకుని ఆయన ఫలితాన్ని ఇస్తుంటాడు అదేవిధంగా యజ్ఞయాగాదులు కానీ పూజలు కానీ చేయించుకున్నప్పుడు సంభావన అనేటువంటిది డబ్బులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఫలాన్ని మనం కొనుక్కోవాలి మనం బయట కూర్చోంటుంది ప్రశాంతంగా హాయిగా స్వామి లోపల ఇవి పూజ చేయ్యా చేసేవాడు ఇద్దరు తెలిసేది వాడు పూజలు అన్నీ చేస్తాడు టెంకాయలు కొడతాడు పూలు వేస్తాడు అన్నీ చేస్తాడు అన్నీ ఆయన పాట ఒక రూపాయి పెట్టి తాంబూలు ఇస్తే వాడు పరమానంద పడతాడు ఎవరు చేసిందంత నాకేముంటుంది వాళ్ళకి ఏమి పోయింది
కాబట్టి ఆ ఫలితాన్ని అంత పొందాలి అంటే బాగా దండిగా డబ్బులు ఇచ్చి ఆ ఫలితాన్ని అంత మనం లాక్కోవాలి నా దృష్టిలో ఎంత సంభావన తక్కువ ఇస్తే అంత సంతోషపడతా నేను కొంతమంది ఎంత ఎక్కువ ఇస్తే అంత సంతోషపడతారు నేను మాత్రం అంత సంతోషపడను ఎందువల్లంటే నాకు ఎంత తక్కువ ఇస్తే అంత మంచిదని ఉద్దేశం ఏమంటే చేసిన ఫలితం మనకి ఎటు ఉంటుంది కదా అంతా అమ్ముకోవడం దేనికని చేసినంత అమ్మేసుకోవడం దేనికి ఏదో కొద్దిగా ఇస్తే కొద్దిగా పోతుంటుంది దండిగా ఉంటుంది ఇది ఒక స్వార్థం అన్నమాట నాకు స్వార్థ బుద్ధే కదా అది కాబట్టి సంభావన ఎక్కువగా ఇచ్చి ఫలితాన్ని మనం కొనుక్కోవాలి ఇది భగవంతుడు మనకి నేర్పించింది పడహ అందరి పుణ్యాలను తీసుకుని దాని దగ్గర ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఆధార నిలయోధాత పుష్పహాస ప్రజాగర ఊర్ధ్వగ సత్పథాచార ప్రాణద ప్రణవ పడహ ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణ భృత్ ప్రాణ జీవన తత్వం తత్వమిదేకాత్మ జన్మ మృత్యుజరాదిగ ప్రమాణం ప్రమాణం అంటే స్వయంగా వెలుగునట్టి జ్ఞానస్వరూపుడు ప్రమాణం ఏందయ్యా ఎక్కడ భగవంతుడు ఉన్నాడు వెలుగుతూ ఉంటాడు ఆ వెలుగట్టు వచ్చింది ఎవరు పంపించారు బయట ఎవరు ఉన్నారు ఎవరి ద్వారా వచ్చింది ఇవన్నీ నాకు తెలియదు రాసిన వాళ్ళకు తెలియదు ఎవరికీ తెలియదు ప్రపంచం దానికి ఆయనే కారణం అంతే కాబట్టి జ్యోతిస్వరూపంతో ఉండేవాడు ప్రాణ నిలయ ప్రాణులను తనలోనికి ఉపసంహరించుకునేవాడు అన్ని జీవాత్మలను తనలో చేర్చుకునేటువంటి వాడు ప్రాణ భృత్తు ప్రాణములను పోషించేటువంటి వాడు ప్రాణ జీవన ప్రాణులను ప్రాణవాయువు ద్వారా జీవింపజేయవాడు ప్రాణులు అంటే మనం మనం జీవించాలంటే మనకి ప్రాణం కావాలి ఆ ప్రాణాన్ని ఇచ్చేవాడు ఆయన ప్రాణ జీవన తత్వం తత్వం అంటే పరబ్రహ్మ తత్వవిత్ అంటే నిజ రూపమును ఉన్నదన్నట్టుగా తెలుసుకున్నవాడు తత్వం అంటే మనలో ఉండే జీవాత్మ అనుకోండి దాన్ని మనం తెలుసుకునేవాడు తత్వవిత్ తత్వాన్ని తెలుసుకునేటువంటి వాడు ఆయన తెలుసుకునేవాడు ఆయనే తత్వము ఆయనే తత్వవిత్ ఏకాత్మ అద్వితీయుడు ఒకే ఒక ఆత్మ పరమాత్మ జీవాత్మలన్నీ కూడా పరమాత్మలో లీనమైపోతాయి అంతేగాని ఇంక వేరే అద్వితీయం ద్వితీయం అనేటువంటిది లేదు ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ఓం అనేటువంటి ఏకాక్షరమే బ్రహ్మ ఎన్ని మంత్రాలు ఎన్ని వేదాలు ఎన్ని పురాణాలు ఎన్ని ఉన్నా అన్నీ కూడా ఈ ఓంకారంలో లీనమైపోతాయి ఆ ఓంకారమే పరబ్రహ్మ కాబట్టి ఒక్కటైన వాడు అనేకం లేనివాడు జన్మ మృత్యు జరాతిక పుట్టడం మరణించడం ముసలితనం ఇవన్నీ లేనివాడు జన్మ మృత్యు జరాతిక లేనివాడు ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణ భృత్ప్రాణ జీవన తత్వం తత్వ విదేక విదేకాత్మ జన్మ మృత్యు జరాదిగ భూర్భువ స్వస్థ రుస్థార సవిత ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన చూడండి భూర్భువ స్వస్థరు భూ భువ స్వ అది ఈ మూడు లోకముల యందు వృక్షము వలె వ్యాపించిన వాడు భూర్భువ స్వస్థరు తరుహు అంటే వృక్షం ఈ మూడు లోకాల్లో ఒక వృక్షం వలె వ్యాపించినటువంటి వాడు తారహ సంసార సాగరాన్ని దాటించేవాడు అంటే వృక్షస్వరూపుడు అంటే మూడు లోకాల్లో వృక్షం మాదిరి ఎలా ఉన్నాడు ఆ వృక్షం ఒక్కసారి చూపించు స్వామి మేము కూడా దర్శనం చేసుకుంటామంటే నేను చూపించలేదు ఆ వృక్షం అంటే ఏందయ్యా అంటే వంశ వృక్షము ఒక్కొక్క వంశమే ఒక్కొక్క వృక్షం ఇప్పుడు మామూలుగా మా వాళ్ళ వంశ వృక్షం అంటే ఇది వంశం యొక్క కొమ్మలు తర్వాత వేళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదా పిల్లకాయలు భార్య బిడ్డలు వీళ్ళే వంశ వృక్షాలు కాబట్టి మూడు లోకాల్లో వంశ వృక్షాలుగా ఏర్పడిన వాడు అని అర్థం అన్నమాట తర్వాత తారహ సంసార సాగరాన్ని దాటించేవాడు సవిత సవిత అంటే లోకములంతటి అందరికీ కూడా తండ్రి అయినటువంటి వాడు ప్రపితామహ పితామహుడైనటువంటి వాడు తాత అయినటువంటి వాడు బ్రహ్మకు కూడా తండ్రి ప్రపితామహుడు అంటే బ్రహ్మదేవుడు తండ్రి విష్ణు యజ్ఞ యజ్ఞస్వరూపుడు యజ్ఞపతి యజ్ఞాన్ని రక్షించేవాడు యజ్వా యజమానుడి రూపముతో ఉన్నవాడు అంటే యజ్ఞం చేసేవాడు యజ్ఞాంగ యజ్ఞములే అవయవములుగా కలిగినటువంటి వాడు యజ్ఞశాలే ఆయన యొక్క అవయవం యజ్ఞంలో ఉండేటువంటి వస్తువులే ఆయన యొక్క అవయవాలు యజ్ఞవాహన
యజ్ఞమే వాహనముగా కలిగినటువంటి వాడు, ఎప్పుడు యజ్ఞంలో విహరించేవాడు అని అర్థం. ఏ పూర్వస్వస్థు రుస్తార సవితా ప్రపితామహ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అంటే యజ్ఞమును భరించువాడు లేక రక్షించువాడు. యజ్ఞభృత్ యజ్ఞకృత్ అంటే సృష్టి ఆరంభంలో చివరిలో యజ్ఞం చేయవాడు. సృష్టి ప్రారంభించేటప్పుడు ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞ ఫలితమే ఇదంతా కూడా. సృష్టి అంతమైపోయేటప్పుడు కూడా యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలోనే ఇవన్నీ ఆహుతి అయిపోతాయి. కాబట్టి సృష్టికారకుడు లయకారకుడు అని అర్థం. యజ్ఞకృత్ యజ్ఞి యజ్ఞం చే ఆరాధింపబడివాడు. అనేక యజ్ఞాలు చేసి అంటే యజ్ఞాన్ని ఇప్పుడు ఎవరు చేస్తున్నారు స్వామి? యజ్ఞము అంటే అగ్నిహోత్ర ఆరాధన కదా. యజ్ఞాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? ఎవరు చేయడం లేదు అంటే ప్రతి ఒక్కరు ఇంట్లో దీపారాధన చేయడం లేదు. ప్రతి ఒక్కరు దీపారాధన చేయనటువంటి వాడంటూ ఎవరు ఉండరు. ఒకవేళ ఉంటే వాళ్ళకి విష్ణు సహస్రం అవసరం లేదు. కాబట్టి యజ్ఞ అంటే యజ్ఞము చేత ఆరాధింపబడేవాడు అంటే నువ్వు ఏ ప్రారంభం చేయాలన్నా ముందు దీపారాధన చేసి ప్రారంభం చేస్తావు. ఆ దీపంలో జ్యోతి ప్రకాశం ఉన్నదే అదే యజ్ఞం. కలియుగంలో అంతకంటే యజ్ఞం లేదు. కాబట్టి ఆ యజ్ఞస్వరూపుడు యజ్ఞము చేత ఆరాధింపబడేవాడు అంటే పూర్వ యుగాల్లో పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవాడు. కలియుగంలో శక్తి సామర్థ్యాలు తగ్గాయి కాబట్టి దీపారాధన చేసి పూజ చేయడమే. ఆ యజ్ఞస్వరూపుడు అంటే అగ్నిస్వరూపుడు అని అర్థం. ప్రతి ఒక్కరూ చేస్తున్నారా లేదా? కాబట్టి అది యజ్ఞి యజ్ఞములచే ఆరాధింపబడేవాడు. యజ్ఞ భుక్ యజ్ఞ ఫలమును అనుభవించువాడు అంటే యజ్ఞంలో మనం హోమం చేయబడినటువంటి ప్రతి పదార్థాన్ని కూడా ఆయన స్వీకరిస్తాడు. భక్తి శ్రద్ధలు పోయిస్తే ఏ వస్తువునైనా స్వీకరిస్తాడు. యజ్ఞ సాధన ఆయన్ను పొందాలి అంటే యజ్ఞమే సాధనం. యజ్ఞం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, దీపారాధన చేసి దేవుణ్ణి పూజ చేయడం కూడా యజ్ఞమే. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, జపం చేయడం మహాయజ్ఞం. కలియుగంలో జపయజ్ఞాన్ని మించిన యజ్ఞం లేదు. కృత త్రేత ద్వాపర యుగాల్లో అశ్వమేధ యాగము సోమయాగము ఈ యొక్క పశు యాగాలన్నీ చేస్తుండేవాడు. కలియుగంలో ఏం అవసరం లేదు, యజ్ఞమే చేయాల్సిన అవసరం లేదు, జపయజ్ఞమే. జపయజ్ఞం చేయమని శాస్త్రం వేదం చెప్తుంది. కాబట్టి జపం చేయండి. జపం మానసిక వాచిక కాయక జపాలు ఉన్నాయి కదా, కాబట్టి వాటిల్లో నీకు నచ్చిన విధంగా మానసికంగా చేస్తే ఇంకా విశేషం. వాచికం పెద్దగా రామ 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 అంటే ఒక 70 మార్కులు. తర్వాత ఏమంటే పెద్దగా రామ్ రామ్ మైపెట్టి అంటే అందరూ చూస్తున్నారా నాసాయ నేను పెద్ద జపం చేసేవాడిని అందరి చేత ప్రబలంగా చేసుకుంటే అది ఒక 40 మార్కులు వేస్తాడు. వేయకుండా ఏం పోడు. మానసికంగా కానీ చేసుకుంటే ఎవరికి ఆయన ఏం జపం చేస్తున్నాడు ఎవరికి తెలియదు, అసలు చేస్తున్నాడా లేడా తెలియదు. ఆ మానసికంగా చేసేవాడికి 100 మార్కులు. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు జపాలు చేసేటప్పుడు చూడండి మాల కూడా కనపడి లోపల దాచిపెట్టుకొని జపం చేస్తారు. ఇప్పుడు కొంతమంది ఇట్ట పెట్టి చేస్తుంటారు అనమాట, అంటే జపం అందరు చూడాలనేటువంటి ఉద్దేశం, అది చేయకూడదు. కాబట్టి ఆ జపయజ్ఞము చేత ఆయన్ను పొందదగిన వాడు, యజ్ఞం చేస్తే ఆయన పొందవచ్చు. యజ్ఞి యజ్ఞ భోగ్ యజ్ఞ సాధన తనను పొందేదానికి యజ్ఞమే సాధనమైనటువంటి వాడు. యజ్ఞాంతకృతు తర్వాత ఫలాన్ని ఇచ్చి యజ్ఞాన్ని శాంతంగా పూర్తి చేయవాడు. అంటే యజ్ఞం చేయాలని మనం సంకల్పించిన తర్వాత ఆ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసేవాడు ఆయనే. ఆ యజ్ఞ ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయనే. యజ్ఞగుహ్యం యజ్ఞములలో గుహ్యమైనది గోప్యమైనది. యజ్ఞగుహ్యం అంటే యజ్ఞములలో గోప్యమైన యజ్ఞం ఆయన. ఏంది గోప్యమైన యజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం. ఆ జ్ఞానయజ్ఞ స్వరూపుడు కాబట్టి ఆ జ్ఞానాన్ని కానీ తెలుసుకుంటే చాలు. ఆ జ్ఞానమే మహాయజ్ఞం. యజ్ఞాల్లో గోప్యుడు యజ్ఞ గుహ్యం అంటే యజ్ఞములలో గుహ్యం రహస్యమైనటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానస్వరూపుడు అన్నం సకల భూతములు స్వీకరించు అన్నస్వరూపుడు. అన్న స్వరూపంలో ఉండేవాడు. అన్నాద అన్నమును భక్షించువాడు. ఆదహ అంటే తినువాడని, అన్నాద అంటే అన్నమును తినువాడు. అన్నస్వరూపుడు ఆయనే, అన్నమును తినువాడు ఆయనే.
అన్న అన్నమన్న వన్నాదయేవచ ఏవచ అంటే దానికి అర్థమే ఉండదు అన్నమాట ఏవచ అంటే ఏవా అనేటువంటిది జగత్తంతయు భోక్తృ భోగ్య రూపమైనదని తెలుపుటకు అంటే ఏవా అంటే ఆ పరమాత్మదే ఈ జగత్తంత ఆ పరమాత్మ యొక్క భోజనమే పరమాత్మ భోజేస్తున్నాడని తెలిపేదానికి ఏవా అని పెట్టాడు అన్నమాట చాలే శబ్దం సర్వనామం అంటే ఆయనకి సంబంధించిందే అది కాబట్టి ఏవచ మిత్రుడైన పరమాత్మయందే అన్వయించును అని తెలుపుచున్నది అంటే ఏవచ అంటే ఇదంతా కూడా పరమాత్మకే చెందుతుంది అని అర్థం అన్నమాట यज्ञान्तकृत्यज्ञगुह्यमन्नमन्नादयेवच